ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరికీ వాళ్ళు చెప్పిన మాటలే శాపంగా మారబోతున్నాయా వాళ్ళు ఇచ్చిన హామీలే అడ్డంకులుగా తయారవుతున్నాయా సూపర్ సిక్స్ అంటూ ఒకరు షణ్ముఖ వ్యూహం అంటూ మరొకరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడం ఇప్పుడు అత్యంత కష్టంగా మారిందా ఇప్పటికే ఆరు నెలలు కావస్తుంది సూపర్ సిక్స్ విషయంలో ప్రభుత్వంలో ఎటువంటి స్పష్టత లేదు కేవలం సూపర్ సిక్స్లో ఇప్పటి వరకు ఒకే ఒకటి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి శ్రీకారం చుట్టారు అది కూడా అరకొరగానేనన్న ఉన్నాయి వచ్చే మార్చి వరకు కేవలం ఒక్క సిలిండర్ మాత్రమే అందిస్తామంటే మొదటి ఏడాది ఒక్క సిలిండర్తో సరిపెట్టేసినట్టే దీంతో దాని మీద కూడా పూర్తి సంతృప్తి కనిపించడం లేదు మరి మిగిలిన హామీల సంగతి ముఖ్యంగా రైతులకు ఇస్తానని చెప్పినటువంటి అన్నదాత సుఖీభవా మహిళలకి ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయల చొప్పున నెలకి ఇస్తానని చెప్పింది తల్లికి వందనం ఉచిత బస్సు ప్రయాణం ఇలా చాలా చాలా కీలకమైనటువంటి హామీలన్నీ ప్రభుత్వం మెడకు చుట్టుకుంటున్నట్టుగా కనిపిస్తున్నాయి వాటిని అమలు చేయడం అత్యంత గుదిబండగా తయారైనట్టుగా భావిస్తున్నారు వీటి నుంచి గట్టెక్కడం ఎలా అన్నది ఈ ప్రభుత్వానికి కూడా అంతుబట్టడం అనేక హామీలు ఇచ్చారు ఎన్నికల ముందు చెప్పలేనని మాటలు కూడా చెప్పారు వాలంటీర్లకు పదివేల వేతనం ఇస్తామన్న దగ్గర నుంచి ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం సుమారుగా నాలుగైదు వందల వరకు హామీలు గుప్పించింది కానీ ఇప్పటి వరకు అమలు చేసిన దాంట్లో కేవలం అన్నా క్యాంటీన్లు తెరిచారు పెన్షన్లు పెంచి ప్రతి నెల ఒకటో తారీఖునే అందిస్తున్నారు వీటితో పాటుగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి శ్రీకారం చుట్టారు ఇలా అరకొరగా ఒకటి అర మినహా ఇచ్చిన హామీల విషయంలో పూర్తిగా అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పటికే ఆరు నెలలు గడిచిపోతున్నటువంటి తరుణంలో ప్రభుత్వం ఎప్పటికీ వీటన్నిటినీ అమలు చేస్తుంది అన్నది అంతా అయోమయం ఎందుకంటే ఆఖరికి బడ్జెట్లో కూడా కేటాయింపులు లేవు బడ్జెట్లో కేటాయిస్తారు ఖచ్చితంగా కొన్ని పథకాలకైనా శ్రీకారం చుడతారని చాలామంది ఆశించారు కానీ ఆశించిన వాళ్ళందరికీ ఇప్పుడు ఆశాభంగం అయింది ఆశాభంగం అయినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు ప్రభుత్వం పట్ల నిరాశతో నిస్పృహతో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఇది వ్యతిరేకతగా మారుతుందా ఇదంటే నాలుగు నెలల బడ్జెట్ కాబట్టి పూర్తి స్థాయిలో కేటాయింపులు లేవని సర్ది చెప్పుకుంటున్నారు కూటమి నేతలు కానీ రాబోయే మార్చి నాటికైనా ప్రవేశపెట్టబోయేటువంటి పూర్తి బడ్జెట్లోనైనా అన్ని పథకాలకి నిధులు కేటాయించడం సాధ్యమా ఇప్పటికే భారీ మొత్తంలో అప్పులు తీసుకొస్తున్నారు దాదాపుగా అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పైబడినటువంటి అప్పులు ఈ ఐదు నెలల కాలంలోనే ఈ ప్రభుత్వం చేసింది మరి ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేసి ప్రజలకు ఎటువంటి పథకాలు అమలు చేయకపోతే జనాల్లో ఎంత నిరాశ ఎంత నిస్పృహ ఎంత వ్యతిరేకత జగన్ కన్నా ఎక్కువ పథకాలు జగన్ కన్నా మెరుగ్గా జగన్ కన్నా మరింతగా అందిస్తామని మాటలు ఇచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు మాట తప్పితే జనం సహిస్తారా ఎన్నాళ్లను ఓపిక్గా ఉంటారు బడ్జెట్ కేటాయింపులు కూడా చేయకుండా జనాన్ని బుజ్జగించాలని చూస్తే సాధ్యమా జనాల్లో వ్యతిరేకత వస్తుంది కాబట్టి దాన్ని పక్కదారి పట్టించడం కోసం ఏదో ఒక వివాదాన్ని రాజేస్తూ సోషల్ మీడియాలో కొంతకాలం మరొక విషయం చుట్టూ మరికొంతకాలం నడుపుతూ కాలయాపన చేయడం సాధ్యమవుతుందా ఇవన్నీ ప్రశ్నలు ఈ ప్రభుత్వానికి రాబోయే కాలం అంతా ముందుంది ముసళ్ళ పండగ అని చెప్పక తప్పదు ప్రభుత్వానికి ఒకవైపు అప్పులు పుట్టనటువంటి పరిస్థితిలో ఉంటే కేంద్రం కూడా సహాయం అందించలేకపోతుంది కేంద్రం నుంచి సహాయం రప్పించడంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా విఫలమవుతున్నారనే చెప్పాలి ఆఖరికి బుడమేరు వరద సహాయంలో కూడా ఒక్క పైసా కూడా సాధించలేకపోయారు ఈ మిత్రద్వయం తమ మిత్రపక్షంగా ఉన్న బీజేపీ నేతల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఢిల్లీలో మా మాటే చెల్లుబాటు అవుతుందని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు కనీసం వరద సహాయం కింద వెయ్యి కోట్ల రూపాయలు కూడా రప్పించలేనటువంటి అసహాయక స్థితిలో ఉన్నారా అన్న అనుమానం బలపడుతోంది అంటే కేంద్రం సహాయం చేయదు అప్పులు పుట్టగా ఇబ్బందులు పడతారు మరొక వైపు ఇచ్చిన హామీల ఒత్తిడి వీటన్నిటి మధ్య ఈ ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరయ్యే రోజులు ముందంజలోనే ఉన్నట్టు కనిపిస్తుంది ఇలాంటి పరిస్థితి నుంచి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎలా గట్టెక్కుతారు ప్రజల్లో మొదలవుతున్నటువంటి అసంతృప్తి వ్యతిరేకతగా మారకుండా ఎలాంటి జాగ్రత్తలు పడతారు ఏ రకంగా ఈ పరిస్థితిని చక్కదిద్దుకుంటారు చూడాల్సి ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్